సెవెన్ వండర్స్ లో ఒకటైన తాజ్ మహల్ ఇప్పుడు డేంజర్ జోన్ కు చేరుకుంటుందా? వెండి వెన్నెల వెలుగులు పంచే అద్భుతమైన కట్టడం మస్కబారునుందా అంటే అవుననే అనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి సుందరమైన తాజ్మహల్లోని నేల గోడలతో సహా ఇతర ప్రాంతాల్లో పగుళ్లు వచ్చాయనే వార్తలు ప్రపంచ పర్యాటకుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. గత వారం ఆగ్రాలో కురుస్తున్న వర్షానికి తాజ్మహల్ దెబ్బతిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడేమో మొఘలుల కాలంలో నిర్మించిన ఈ కట్టడాన్ని పటిష్టం చేసేందుకు ఉపయోగించే ఇనుప గొలుసులు, రాడ్లు సమస్యగా మారుతున్నాయి. అసలు తాజ్మహల్ కి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఉన్న కథేంటి? లెట్స్ వాచ్. వెండి వెన్నెల వెలుగులు పంచే అద్భుతమైన కట్టడం తాజ్మహల్. దీన్ని అందాన్ని చూసిన వారెవరైనా వాహ్ తాజ్ అనాల్సిందే. కానీ గత కొన్ని రోజులుగా ఈ అద్భుత కట్టడం పరిస్థితి చూస్తుంటే తాజ్ లవర్స్కు కంటి మీద కునుకుండడం లేదు. రీసెంట్గా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తాజ్మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీరు లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇక ఇప్పుడేమో ఈ ఐకానిక్ కట్టడంపై పగుళ్లు కనిపించాయి. ఓ అపురూప కట్టడంపై ఇలా పగుళ్లను చూసి ప్రపంచ పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. గత వారంలో తాజ్మహల్ పరిసరాల్లో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన డోమ్లో నుంచి నీళ్లు లీక్ అయ్యాయి. వరద ఉధృతికి యమునా నది మహల్ గోడను తాకుతూ ప్రవహించింది. మహల్ ఎదురుగా ఉన్న గార్డెన్ వరద నీటితో మునిగిపోయింది. వర్షాలకు తాజ్మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది జరిగి వారం గడవక ముందే డోమ్పై మొక్కలు పెరగడం, గోడలకు పగుళ్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆగ్రా సర్కిల్ పురావస్తు శాఖ అధికారిని ప్రశ్నించగా, తాజ్మహల్ మాత్రమే కాదు, స్మారక చిహ్నాలన్నింటికి మూలల్లో మొక్కలు పెరగడం కామన్ అని చెప్పారు. అవి మొలకెత్తడం గమనించిన వెంటనే తొలగిస్తామని తెలిపారు. తాజ్మహల్ గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్లో రాసి ఉన్న ఖురాన్లోని కొన్ని శ్లోకాలు కూడా చెరిగిపోయినట్టుగా టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది. గోడలలో పొదిగిన విలువైన రాళ్లు కూడా అవసాన దశకు చేరుకుంటున్నాయని తెలిపింది. ప్రధాన సమాధి భాగాలు, గోడలు బీటలు వారాయి. గోపురం మార్బుల్స్లో కూడా పగుళ్లు ఉన్నాయని టూరిస్ట్ గైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్తోంది. ఒక సమస్య తీరకముందే తాజ్మహల్కు ఇంకొక సమస్య వచ్చి పడుతోంది. తాజ్మహల్ సహజ పాలరాతి ప్రకాశాన్ని కాలుష్యం దూరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ చారిత్రక కట్టడం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఉదయం పొగమంచు కారణంగా కొంత అస్పష్టంగా కనిపించే తాజ్మహల్ అనంతరం వాయు కాలుష్యం కారణంగా దుమ్ము ధూళి పొగతో దర్శనమిస్తోంది. దీంతో ఆగ్రాకు వచ్చిన పర్యటకులు తాజ్మహల్ను చూసి నిరాశతో వెనుతిరుగుతున్నారు. తాజ్మహల్ పని అయిపోయిందా?